తెచ్చిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్నారని అన్నారు. ఇక సమ్మెకు వెళ్లేంత వరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సహా తమ విధులు తాము నిర్వర్తిస్తామని అన్నారు. అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి ఘర్షణ తీసుకురావద్దని బొప్పరాజు హెచ్చరించారు. ఈ నెల జీతాలు రాకుండా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న బొప్పరాజు ఉద్యోగులకు జీతాలు రాకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. జిల్లాల ప్రక్రియ ఎప్పుడో జిల్లాల విభజన ప్రక్రియ అనేది 2 సంవత్సరాల నుంచి అనుకున్న ప్రక్రియని ఈరోజు బయటికి తీసుకొచ్చారు. దానికి మా ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు.